బయలుపరుచుకున్నటువంటి ప్రదేశం ఇది. కాబట్టి మనం ఆ స్థలంలో ఉన్నాం. మరి నిజంగా ఇది ఎంతో, మనము ఈ స్థలంలోకి వచ్చి మనం చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన ఇక్కడ అద్భుతం చేశాడు. మన జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతాలు కావాలి. మరి మనం కూడా ఎన్నో అద్భుతాల కొరకు ఎదురు చూస్తున్నాం. కాబట్టి మనందరం కూడా హృదయం అంతటిని కూడా ప్రభువుకి మరి సమర్పించుకొని మా జీవితాల్లో కూడా ఇదిగో నీటిలాగా నిష్ప్రయోజనంగా లేక మరి నీటిలాగా మరి రుచి లేనటువంటి మా జీవితాల్లో ద్రాక్షారసం లాంటి రుచిని మీరు దయచేయమని చెప్పి మనం ప్రార్థన చేసుకున్నాం. సిలువలో సాతాను ఓడిపోయేది, సిలువలో సాతాను
సాగరం వంటి నీ జీవిత పయనంలో నీ జీవిత ఓడకు చేసే నీ చిక్కాను నడచిన నా యేసు నా దుఃఖం